డాక్టర్ గారు, ఈరోజు మా ప్రేక్షకుల సౌందర్యం కోసం ఏ బ్యూటీ టిప్ చెప్పబోతున్నారండి? జుట్టుకు మంచిదని తెలిసిన ఒక ఆకు ఒక పువ్వు అంటే ఎవరైనా ఏం చెప్తారు అంటే మందార అంటారు. అసలు పూర్వం రోజుల నుంచి ఈ మందార ఆకులు మందార పువ్వుల్ని జుట్టుకు వాడిన వారంటే ఉండరండి. ఈ రోజుల్లో కూడా అలాంటివి కాస్త మరి ఎక్కువగా వినియోగించడం మొదలెట్టారు కాబట్టి అవి మళ్ళీ గుర్తు చేయబోతున్నాం. ఏమి లేదు, ఒక 8-10 మందార ఆకులు, 8-10 మందార పువ్వులు, ఈ రెండింటిని కాస్త పేస్ట్ చేయండి మెత్తగా. ఈలోపు పొయ్యి మీద కాస్తంత ఆయిల్ పెట్టుకోండి, కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి బాగా. అందులో ఈ ఆకులు పువ్వు కలిపిన మిశ్రమం ఉంది కదా పేస్ట్ చేసింది, అది ఆయిల్లో వేసి ఒక 2-3 నిమిషాలు కాస్త వేడెక్కనివ్వండి, తీసేసేయండి, ఫిల్టర్ చేసేసేయండి చక్కగా. ఆ అడుగున వచ్చే మంచి తైలాన్ని, స్వచ్ఛంగా ఉన్న తైలాన్ని తీసుకుని చక్కగా జుట్టుకు పట్టించండి. దీన్ని ఒక 10 నిమిషాలు మాడికి కూడా మర్దం చేసుకోండి. మర్దం చేసినందువల్ల జుట్టు కుదుళ్ళు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ తైలాన్ని అట్లా పట్టించి మర్దన అయిన తర్వాత ఒక అరగంట గంట సేపు అట్లా వదిలేసేయండి. ఆ తర్వాత కావాలంటే మీరు స్నానం చేసేసేయండి. ఈలోపు చుట్టు కుదులుకి వెళ్లాల్సిన పోషణ మందార పువ్వుల్లో, మందార ఆకుల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అని, అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, జుట్టు హెల్దీగా ఉండటానికి, ఊడకుండా ఉండటానికి, జుట్టు విరిగిపోకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. మాడికే కాదని జుట్టు మొత్తం రాయండి. జుట్టు పగుళ్ళు ఇట్లాంటివి రావన్నమాట, డ్రైనెస్ భలే తగ్గించేస్తుంది. మరి పూర్వం నుంచి ఉన్న చక్కటి బెస్ట్ న్యాచురల్ చిట్కా కాబట్టి ఇది అందరూ ఉపయోగించండి. అందరికీ ఇది చెప్పేసేయచ్చు, అంత చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ది బెస్ట్ హెయిర్ ట్రీట్మెంట్ అని నేను చెప్తాను అన్నమాట.